గత 4 ఏళ్లుగా మానవాళిని కోవిడ్ వదలడం లేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. మన దేశంలో కొంతకాలంగా కోవిడ్ కేసులు ఎక్కువగా లేవు, కానీ కోవిడ్ కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం ఏకంగా 3000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భారత్లో ఆదివారం కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3824 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఈ స్థాయిలో కేసులు పెరగడం గత 6 నెలల్లోనే ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 18389కి చేరింది. అంతేకాదు, కోవిడ్ మరణాలు కూడా నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన రెట్టింపవుతోంది. 24 గంటల వ్యవధిలో దేశంలో 5 కరోనా మూలంగా చనిపోయారు. ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్థాన్ లో కోవిడ్ మరణాలు సంభవించినట్లు కేంద్రం తెలిపింది. రోజు వారి పాజిటివిటీ రేటు 2.87%, వారం రోజుల పాజిటివిటీ రేటు 2.24% నమోదైంది. మరోవైపు రికవరీ రేటు 98.77% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏదేమైనా కోవిడ్ వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ముందస్తుగా కోవిడ్ వ్యాప్తి కట్టడి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై దృష్టి పెట్టాలని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్ కట్టడిపై దృష్టి పెట్టాయి. కోవిడ్ మహమ్మారి మనకు కొత్తేమీ కాకపోయినా అలర్ట్గా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.